విశాఖ జిల్లా గాజువాక వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి సతీమణి గాజువాక 75వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి తిప్పల ఎమిలీ జ్వాల ఆధ్వర్యంలో వార్డులో ఉన్న ప్రజలందరికీ దశల వారీగా ఆహార సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమిలీ జ్వాల మాట్లాడారు. లాక్డౌన్ కాలాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నా ప్రజలు ఇలాగే సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ ఇంట్లోనే ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఆమె తెలిపారు. గత 21 రోజులుగా పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని, అలాగే రాబోయే 18 రోజులు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ విజయవంతం చేయాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాక్డౌన్ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా ఇంకా ఒక 18 రోజులు పొడిగించారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు పడిపోతున్నారు. బేసిక్ నిత్యావసర వస్తువులకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల ఉద్యోగం లేక ఉద్యోగం వెళ్లకుండా ఇంట్లోనే ఇంటికే పరిమితం అయిపోతున్నారు. దానివల్ల ఈ ప్రతి ఒక్కరి ఇంటికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి పేద ప్రజలకు అందరికీను ఈ నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. ఇంకోటి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కరోనా వైరస్ని కట్టడి చేయడంలో మొదటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత కేరళ, కర్ణాటక ఉంది. దానికి ఈ మన ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మన ఈ కరోనా వైరస్ని కట్టడి చేయడంలోని మన వాలంటీర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాలంటీర్స్ కానీ, మన డాక్టర్స్ కానీ, నర్సుల సిబ్బందులు కానీ, మన శానిటేషన్ మున్సిపల్ సిబ్బందులు కానీ, పోలీస్ ఆఫీసర్ అందరూ చాలా అవేర్నెస్, ప్రజలను అవేర్నెస్ తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చేసి ఎలా ఉండాలి, కరోనా వైరస్ని ఎలా కట్టడి చేయాలి, ఇంటికి పరిమితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడం వల్ల మనకి ఈరోజు ఈ మన దేశంలోనే మన రాష్ట్రం ముందంచలో ఉంది. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. మన ఈ కరోనా వైరస్ కట్టడి చేయాలని మనకి ముఖ్య పాత్ర, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన వాలంటీర్స్కి, ఈ డాక్టర్స్కి, వీళ్ళందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ 18 రోజులు పొడిగించారు కాబట్టి మనం కూడా, ప్రజలు కూడాను, గవర్నమెంట్ మన ప్రభుత్వం ఆదేశం పాటించి గౌరవించి వాళ్ళు కూడా ఇంటికే పరిమితంగా ఉండాలని కోరుతున్నాను. దానివల్ల మన ఇంటికి ఎంత మనం ప్రభుత్వ ఆదేశాలను మనం గౌరవిస్తున్నామో, పాటిస్తున్నామో, అంతకు మనకి అంత త్వరలో మన కరోనా వైరస్ను కట్టడి చేయగలుగుతాం అని మీ అందరికీను మరి మరొకసారి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇంక అందరూ మీరు కూడాను గవర్నమెంట్ ఆదేశం పాటించి ఇంట్లో ఉండి వేస్ట్గా అనవసరంగా బయట తిరగదు, ఇంటికే పరిమితం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ పేద ప్రజలకి ఈ నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది.